కేంద్ర కమిటీ బృంద పరిశీలకుడు సుభాష్ చంద్ర దేవర ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్లకు స్థలాలు తదితర అంశాలపై జరిగిన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం నిర్వహించారు. ప్రతి 2000 కుటుంబాలకు కమ్యూనిటీ శానిటరీ నిమిత్తం పరిశీలన కోసం డోర్నాల వేటపాలెం ఎర్రగొండపాలెంలలో పరిశీలన నిమిత్తం సెంట్రల్ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారి సుభాష్ చంద్ర దేవర పర్యటించనున్నట్లు పెద్ద డోర్నాల ఎంపీడీఓ శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బృంద పరిశీలకుడు సుభాష్ చంద్ర దేవర పెద్ద డోర్నాల పారిశుధ్య కార్మికుల సమస్యలపై ఆరా తీశారు. పారిశుధ్య కార్మికులు గత నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాసులు డీఎల్పీఓ నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ సురేష్, డీఎల్పీఓ నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు జి రామరెడ్డి, రంగయ్య, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. రెండవది అనేక అంశాల్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది గ్రామ సచివాలయ వ్యవస్థ, వాళ్ళకు అనుగుణంగా గ్రామ వాలంటీర్ ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉంటుంది. ఫస్ట్ లైన్ ఫ్రంట్ లైన్ వాలంటీర్గా ఉంటుంది. అనేక కార్యక్రమాలు and they can own the program and also take the benefit of this program. That is main reason. So Manamana Parishubrata, now we are mostly focused on developing self-reliant or self-sustainable solid waste management processing center as a part of solid waste management. For that we are trying to mobilize the people and also telling the people to collect to give the 2 rupees per day for irrigation scheme. This money is not going to government. This money lies with the people only, lies with the GP only. There is an account that they are putting there and it will be helpful to go for operation maintenance. The government is not taking any money from you. That fund is lies with you. Your fund is yours. This fund is lies with the only in GP. In a joint account, it is in GP. So it will help for operation maintenance of this solid waste management processing center, also some sanitary workers in the works in the dip. That Manamana Parishuddha is there. And just